హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిస్పీ స్టడీ పాయింట్ సో ఏసీసీ కి సంబంధించి మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజిక్స్ రిలేటెడ్ ఎంసీక్వెషన్ అయితే ఒక క్విక్ రివిజన్ అయితే చేద్దాము సో ఎవరైతే జీడీ ఎగ్జామ్ రాస్తున్నారో ఎస్ఎస్సీ జీడీ వాళ్ళకు కూడా వెరీ వెరీ హెల్ప్ఫుల్ అవుతుంది సో కంప్లీట్గా వాచ్ చేయండి డెఫినెట్లీ మీకు దీని నుంచి క్వశ్చన్స్ చూడడానికి అయితే కనిపిస్తుంది సో లైట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసినట్టయితే సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ డివైస్ ఈజ్ యూస్డ్ టు మెజోర్ ఎర్త్క్వేక్స్ సో ఎర్త్క్వేక్స్ అంటే ఏంటో మనకి భూకంపాలు సో ఏ డివైస్ మా యూజ్ చేసేది ని మెజర్ చేయడానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిస్మోగ్రాఫ్ ఓకేనా సిస్మోగ్రాఫ్ చేస్తాం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ లైట్ ఇంటెన్సిటీ ఇస్ కాల్డ్ సో లైట్ ఇంటెన్సిటీనే మెజర్ చేసేది ఏది మా మనకి చూసుకున్నట్లయితే మనకి ల్యూసీ మీటర్ ఓకేనా సో ల్యూసీ మీటర్ని యూస్ చేస్తాం అన్నమాట బారోమీటర్ ఎందుకు మా మనకి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని మెజర్ చేయడానికి యూస్ చేస్తారు వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రాన్స్ మూవ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ డాష్ మోషన్ సో ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో న్యూక్లియస్ ఉంటుంది సో ఏ మోషన్లో మనకి రౌండ్గా తిరుగుతూ ఉండనమాట ఇలా మనకి ఆర్బిటాల్ ఓకేనా సో ఆర్బిటాల్ మోషన్లో తిరుగుతాయి అనమాట ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సబ్ మెరైన్ టు సీ ఆబ్జెక్ట్ అబౌ సీ లెవెల్ సో సబ్ మెరైన్స్ ఏదిమో మనం యూజ్ చేసేది పెరీస్కోప్ ఓకేనా సో పెరీస్కోప్ని యూజ్ చేస్తామన్నమాట సబ్మెరైన్ లోపల ఉన్న దృశ్యాలని చూడటానికి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ నాయిస్ సో నాయిస్ అన్న సౌండ్ అన్న వేటితో మనం మెజర్ చేసేది డస్సిబుల్స్ ఓకేనా హెడ్జ్ అంటే ఫ్రీక్వెన్సీని హెడ్జెస్లో ఓకేనా సో రేడియోని ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తున్నాం నైంటీ వన్ నైంటీ టూ అనేది సో దాన్ని హెడ్జెస్లో మెజర్ చేస్తామన్నమాట నాయిస్ సౌండ్ వీటన్ని డెసిబుల్స్లో డస్సిబుల్స్లో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లిటరింగ్ ఆఫ్ ఎయిర్ బబుల్ రైజింగ్ త్రూ వాటర్ మనము బట్టలు వాష్ చేస్తున్నప్పుడు బబుల్స్ వస్తాయన్నమాట లేదా మనము లైక్ సోప్ వాటర్ని ఇలా షేక్ చేసి బబుల్స్ చేస్తూ ఉంటాం సో ఆ దాంట్లో ఇలా బబుల్స్ వచ్చినప్పుడు దాంట్లో లోపల లైట్ గ్లిటర్స్ వస్తూ ఉంటాయి వేటి వల్ల అంటే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాట్ అట్ వాట్ టెంపరేచర్ ఇన్ ఫారెన్ హీట్ సో ఫారెన్ హీట్ ఎఫ్ ప్యూర్ వాటర్ ఫ్రీజెస్ ఫ్రీజెస్ అంటే గడ్డ కట్టడం అనమాట సో ప్యూర్ వాటర్ మనకి థర్టీ టూ డిగ్రీస్ ఫారెన్ హీట్ దగ్గర మనకి గడ్డ కడుతుంది అనమాట ఫ్రీజ్ అయిపోతుంది ప్యూర్ వాటర్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ డిస్కవర్డ్ ద థియరీ ఆఫ్ రిలేటివిటీ అందరికీ ఐడియా ఉంటుంది థియరీ ఆఫ్ రిలేటివిటీ ఎవర్మా డిస్కవర్ చేసినది ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఓకేనా సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ ఇన్వెంటెడ్ కాంటాక్ట్ లెన్సెస్ సో కాంటాక్ట్ లెన్స్ ఎవరు మనకి ఇన్వెంట్ చేసినది అడాల్ఫ్ గ్యాస్టాన్ ఫిక్ ఓకేనా సో అడాల్ఫ్ గ్యాస్టన్ కాంటాక్ట్ లెన్సెస్ మనం పెట్టుకుంటాం కళ్ళకి సో అది మనకి అడాల్ఫ్ గ్యాస్టన్ అనమాట ఫైన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్ ఆప్టికల్ ఫైబర్ ద సిగ్నల్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఆప్టికల్ ఫైబర్ ప్రతి దాంట్లో ఉంటుంది ఇప్పుడు మనము టీవీ ఇక్కడ మనం చూస్తున్నాం మనం టీ టెలివిజన్ చూస్తుంటాం టీవీ మనకి సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కంప్యూటర్ స్క్రీన్స్ చూస్తూ ఉంటాం సో దాంట్లో ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి సో అది సిగ్నల్ ఎట్లామా ట్రాన్స్మిట్ చేసేది టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ త్రూనే సిగ్నల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హాస్ ద లోయస్ట్ ఫ్రీక్వెన్సీ సో లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నది మనకి విజిబుల్ లైట్ అనమాట గామా లైట్స్ అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఫర్ షార్ట్ డిస్టెన్స్ ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ఆఫ్ ఫాలింగ్ బాడీస్ గెలీలియో ఫాలింగ్ బాడీస్ని మనం న్యూటన్స్ ఫస్ట్లా కూడా అంటాము న్యూటన్ ఫస్ట్ లా సెకండ్లా లా మూడు ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఈజ్ యూజ్డ్ అండ్ ఆంప్లిఫైయింగ్ డివైజెస్ సో ఆంప్లిఫైయింగ్ డివైజెస్లో మనము ట్రాన్సిస్టర్స్ని యూస్ చేస్తామన్నమాట ఆంప్లిఫై చేయడంలో ఓకేనా ట్రాన్సిస్టర్ నాయిస్ని రెడ్యూస్ చేసి పంపిస్తుంది అనమాట ఆంప్లిఫై అంటేనే మనము నాయిస్ని రెడ్యూస్ చేయడం అనమాట ట్రాన్స్ఫార్మర్ మనకి వోల్టేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తుంది ఫైట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ మనకి ఎలక్ట్రికల్ మోటార్ సో మోటార్ చేస్తుంది అదే మనకి మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్వర్ట్ చేయడానికి మనం ఏది యూజ్ చేసేదేమో మనకి జనరేటర్ ఓకేనా సో జనరేటర్ని యూస్ చేస్తాం అంతే కదా మనం జనరేటర్లో ఫ్యూయల్ వేసి మనం మెకానికల్గా ప్రెషర్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట జనరేటర్ ఎలక్ట్రికల్ టు మెకానికల్ కన్వర్ట్ చేయడానికి ఇప్పుడు మనం స్విచ్ చేస్తాం మోటార్ ఏం చేస్తుంది మోటర్ అది ఎలక్ట్రిసిటీని తీసుకొని బయట అవుట్పుట్ ఇస్తుంది లైక్ మనకి బోర్ వాటర్ అవచ్చు ఇదంతా మెకానికల్ ఎనర్జీ జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ డైనమో డైనమో ఇక్కడ ఉందిమా సో డైనమో అంటే మనకేం లేదమ్మా అదొక కాయిల్ అనమాట లోపల సో దానివల్లనే ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకేనా సో ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను సో ఇది పవర్ని స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేస్తుంది అనమాట ఇప్పుడు మనకు జనరేట్ అయ్యే పవర్ టెన్ వోల్ట్స్ ఉందనుకోండి దానికి టూ ట్వంటీ ఓల్డ్స్కి ఇలా స్టెప్ అప్ స్టెప్ డౌన్ సో అకార్డింగ్ టు అలా మనకి యూజ్ చేస్తారనమాట ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఇక్కడ ఇంకొకటి ఇండక్టర్ ఉంది సో ఇండక్టర్ అంటే ఏం లేదమ్మా ట్విస్టెడ్ కాయిల్ సో ట్విస్టెడ్ కాయిల్ అనమాట ఎల్తో డినోట్ చేస్తారు వెరీ ఇంపార్టెంట్ కెపాసిటర్ కూడా ఉంటుంది ఇలా మనకి ఓకేనా సో కెపాసిటర్ సింబల్ ఇలా డినోట్ చేస్తాం సి ఫైన్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే యాన్ యానిమోమీటర్ మెజర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సో యానిమోమీటర్ ఏం చేస్తుందేమో స్పీడ్ ఆఫ్ విండ్ ఓకేనా సో విండ్ అంటే గాలి యొక్క స్పీడ్ని మెజర్ చేస్తుంది యానిమోమీటర్ మామూలు వాతావరణ కేంద్రాలు ఉంటాయి కదమ్మా సో అక్కడ మనకి పైన కనిపిస్తూ ఉంటుంది డివైజ్ యానిమోమీటర్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రెజర్ ఇన్సైడ్ అ సోప్ బబుల్ సో ఇక్కడ మనం చూసుకుంటే మోర్ దాన్ ద అట్మాస్ఫిరిక్ లెస్ దాన్ ద ఈక్వల్ హాఫ్ ఆఫ్ ది సో ప్రెషర్ ఇన్సైడ్ ద సోప్ బబుల్ మోర్ దాన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అట్మాస్ఫియర్ లో ఉన్న ప్రెషర్ కన్నా బబుల్లో ఉన్నది ఎక్కువ అనమాట ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకుంటే లైట్ ఇయర్ ఇస్ ద యూనిట్ ఆఫ్ లైట్ ఇయర్ అంటే సమ్ ట్రిలియన్స్ ఆఫ్ డిస్టెన్స్ అనమాట సో లైట్ ఇయర్ ఇస్ ద యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద ఫిలమెంట్ ఇన్ అండ్ ఎలక్ట్రికల్ బల్బ్ ఈజ్ మేడ్ ఆఫ్ సో ఫిలమెంట్ నిన్ననే చెప్పాను ఇన్ క్యాండిసెస్ లైట్స్లో యూజ్ చేస్తారు ఏంటి టంగ్స్టర్ ఎందుకంటే ఇది హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి కాలాలి అంటే చాలా టెంపరేచర్ కావాలి హయ్యెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఫో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు స్ప్లిట్ వైట్ లైట్ ఇన్ టూ డిఫరెంట్ కలర్స్ సో మనం ప్రిజం కాన్సెప్ట్ వినింటే ఇంటర్మీడియట్ ప్లస్ టూలో ఫిజిక్స్లో వస్తుంది ప్రిజమ్ మనం ల్యాబ్లో చేస్తామన్నమాట సో వైట్ లైట్ని స్ప్లిట్ చేసి కలర్స్గా వస్తుంది ప్రిజమ్ వల్ల ప్రిజమ్ చేస్తుంది అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద వాషింగ్ మిషన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సో వాషింగ్ మిషన్ ఏ ప్రిన్సిపల్ మా సెంట్రిఫ్యుగేషన్ ఓకేనా సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది జనరేట్ అయ్యి సెంట్రిఫిగేషన్ ప్రిన్సిపల్ ద్వారా వర్క్ అవుతుంది అనమాట ఫైవ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అండ్ ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ విల్ యాక్ట్స్ లైక్ వాటర్ మీద కాన్కేవ్ లెన్స్ సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా లెన్సెస్ అండ్ మిర్రర్స్ సో మనం చూసుకున్నట్లయితే ద స్కై అపియర్స్ బ్లూ బికాస్ ఆఫ్ ఎందుకు మా స్కై బ్లూగా ఉంటుంది ఎందుకు ఎందుకంటే మనకి స్కాటరింగ్ ఆఫ్ లైట్ సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల మనకి స్కై అనేది బ్లూగా ఉంటుందన్నమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్యూరీ ఈజ్ ద యూనిట్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ క్యూరీ అనేది దేనికి మనకి రేడియో యాక్టివిటీకి ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ద ఎనర్జీ ఎమిటెడ్ బై సన్ ఈజ్ డ్యూ టు సో ఇది చాలా వరకు అందరికీ కన్ఫ్యూషన్ ఉంటుంది మా న్యూక్లియర్ ఫ్యూషన్ న్యూక్లియర్ ఫిషన్ ఓకేనా సో మనము పవర్ ప్లాంట్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఎలా మే దేనివల్ల ఎనర్జీ జనరేట్ అవుతుందంటే న్యూక్లియర్ ఫిషన్ వల్ల ఫిషన్ ఓకేనా సో మనకి సన్లో ఉన్నది ఇట్స్ ఇట్స్ లైక్ ఒక మోర్ అంటే మోర్ 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 పవర్ఫుల్ అనమాట దాంట్లో జరుగుతూనే ఉంటుంది అది ఏం రియాక్షన్ న్యూక్లియర్ ఫ్యూషన్ అందుకే ఈ రియాక్షన్ని మనం ట్రై చేయలేము ఓకేనా సో ఎవరైనా స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ చూసింటే సో దాంట్లో చూపిస్తారనమాట సంథింగ్ సెకండ్ ఆర్ థర్డ్ పార్ట్లో సో ఎలా ఎనర్జీని జనరేట్ అవుతుంది అనేది సో అలా ఫ్యూషన్ రియాక్షన్ జరుగుతూనే ఉంటుంది అందుకే ఇది మనము ట్రై చేయమని సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ చూడండి మా సన్ ఓకేనా ఎస్యూఎన్ ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యూషన్ ఇక్కడ ఎస్యూ కనిపిస్తుంది మనకి ఫ్యూషన్ ఇక్కడ ఎస్యూ ఉంది రివర్స్లో ఓకేనా సో ఇలా గుర్తుపెట్టుకోండి సన్ అంటేనే ఫ్యూషన్ సన్లో ఫ్యూషన్ అంటే మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఫ్యూషన్ రియాక్షన్ జరుగుతుంది సో మాక్సిమం కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు దీంట్లో ఫిషన్ అన్ఫ్యూషన్ ఇలా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మనం చూసుకుంటే వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ట్వింకిలింగ్ ఆఫ్ స్టార్స్ సో ట్వింకిల్ ట్వింకిల్ లిట్ల స్టార్ అని చెప్తూ ఉంటాం సో ఎందుకు అది ట్వింకిల్గా అంటే అలా షైనీగా కనిపిస్తూ అనమాట మనకి అక్కడ ఉన్న మనకి అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ వల్ల రిఫ్రాక్షన్ వేరు రిఫ్లెక్షన్ వేరు ఓకేనా రిఫ్లెక్ట్ అవ్వడం వేరు రిఫ్రాక్ట్ అవ్వడం వేరు ఓకేనా సో మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ వల్ల మనకి స్టార్స్ అనేది ట్వింకిల్ ట్వింకిల్గా కనిపిస్తాయి అనమాట ఓకేనమ్మా సో ఇవి మా మనకి ప్రీవియస్ ఇయర్లో అడిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ హోప్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను వాచ్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బా బాయ్